నా థాట్స్ నా లైక్ మైండెడ్ అంటే ఇలాగనే ఉంది అంటే అంటే ఆలోచనలన్నీ కాకపోతే కొన్ని డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ వల్ల మిగతా కొన్ని వేరే వల్ల నేను తేలికపోయాను అంటే కాకపోతే నేను కూడా కొన్ని సమాజంలో కొందరు మా నేను కూడా ఈ అన్య మతస్థుల వాళ్ళ నుంచి మళ్ళీ మా ఫ్రెండ్ ఒక అతను బ్యాప్టిజం 2003లో ఇచ్చినాడు కొని నన్ను మారుమని బలవంతం పెట్టాడు మా ఫ్రెండ్ డిఫెండ్ ఇంటి ఎదురుగానే ఉంటాడు అలా అలా నన్ను ఫోర్స్ చేశాడు ఇంకా నేను ఇప్పుడు మారలేదు ఇంకా నేనే ఇంకా నన్ను అంటే ఎక్కడ ఏమన్నాడంటే అంటే నాకు నన్ను మారుతి రకరకాల ప్రయత్నాలు చేశాడు కానీ అంతెందుకండి నాకేమన్నాడంటే నేను కట్టు ఫాలోస్ అని తీరిపోతాయి నువ్వు మారితే అని ఒకప్పుడు అంటే నన్ను ఎలా అనేవాడు అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ అని తీరిపోతాయి ఒకవేళ మతం మారితే అని అలా చెప్పాడు ఒకసారి ఒకసారి అలా చెప్పాడు ఇంకోసారి అంటే కొన్ని ఒక 4-5 ఇయర్స్ గారు మా చెల్లెలు చనిపోయింది క్యాన్సర్ అంటే సమస్య వచ్చేసి అప్పుడు తను ఏదో బాధపడుతున్నప్పుడు చెప్పారు నేను అది తీసుకు నమ్మితే క్యాన్సర్ కూడా నేనైతే మంచి చెప్పొద్దు అలా కూడా చెప్పాడు అంటే వచ్చిన అది కాదు మీకు వచ్చిన ప్రతి సమస్యని వాడు అవకాశంగా వాడుకున్నాడు అలా అన్నాడు ఆ తర్వాత అలా అన్నాడు ఆ తర్వాత మా చెల్లెలు కొన్ని నెలలు ఉండేసి చనిపోయింది చనిపోయాక ఏమన్నాడంటే నేను మీ చెల్లెల్ని పర్సనల్ గా ఫీల్ పర్సనల్ గా చూశాను ఇక్కడ ఉంది స్వర్గంలో ఉంది చూడగలిగాను మీ చెల్లెల్ని నేను చూడగలిగాను చూడగలిగాను తను స్వర్గంలో ఉంది నువ్వు కూడా బయటకు వెళ్తే నువ్వు కూడా చూడగలుగుతావు చెల్లిని అబ్బా వాట్ ఏ జోక్ ఇక్కడ వీడేమో స్వర్గం చూసేసాడు ఇంకా బోల్డ్ మంది ఏమో రోజు నరకం చూసేస్తుంటారు జనాలకు నరకం చూపించేస్తుంటారు అబ్బబ్బా వాట్ ఏ పాపి వాడి పేరేంటి రాజు యాక్చువల్లీ బీహారి అతను అబ్బో ఇక్కడ వచ్చేసి నాన్నలో యాక్చువల్లీ ఒక అసలు ఇక్కడ సెటిల్ అయ్యారు ఇక్కడ సెటిల్ అయ్యాడు యాక్చువల్లీ నాన్నలో ఇక్కడ ఇంటికి దగ్గరలో ఇంకో చర్చ్ ఉంది అంటే స్కూల్ ఉంటుంది ఆ స్కూల్ వాళ్ళు వెళ్ళిన చర్చ్ పెట్టారు ఇంకా అందులో వచ్చే స్టూడెంట్స్ అలాగే మొత్తానికి మా రకరకాలుగా ట్రై మారడానికి పిల్లల్ని మార్చడానికి ట్రై చేసుకుంటారు అందరినీ మార్చుతారు వాళ్ళకి అదే పని మార్చడానికి ఆ వ్యాపార వస్తువులు తయారు చేయడానికి కాబట్టి ఎప్పుడు ఎదురు పెడితే అప్పుడు ఆయన ఫోన్ లో వాళ్ళ పాటలు ఉంటాయి కదా ప్రభు అవి ఆన్ చేస్తాడు ఇంకా నేను కూడా ఎప్పుడు అస్తమానం చేస్తున్నాను కానీ నేను అన్నాను నువ్వు నాకు చిన్నప్పుడు ఏదో మనం ఆడుకున్నాం చేస్తున్నాము ఫ్రెండ్ లాగా ఉన్నావు కాబట్టి నేను ఇంత కఠినంగా మీకు ఉండలేకపోయాను కాకపోతే బయట నేను కేసు కూడా తీసుకొచ్చి నన్ను అంటే బయట ఏమైనా కన్వర్ట్ చేస్తున్నానంటే కూడా కేసులు పెట్టచ్చు అలా అది ఆ విషయం కూడా నాకు తెలుసు తెలిసినప్పుడు నీ వాయిస్ క్లారిటీ లేదు క్లారిటీగా మాట్లాడు చక్కగా ప్రభు ఏం లేదు నేను ఒకసారి ఇలా కూడా చెప్పాను ఒకవేళ బలవంత పెడితే పోలీసుని అప్పుడు కేసు కూడా పెట్టచ్చు అని నేను చెప్పాను చెప్పాక కూడా అంటే చెప్పాక నాకు కొంచెం తగ్గాడు అప్పుడు తగ్గాడు కాకపోతే ఫోన్ లో అది ఇంట్లో ఉండేసి అరుస్తుంటాడు అది ఏదో ఛానల్ వస్తుంది వాళ్ళది రక్షణ టీవీ లేకపోతే ఇంకేదో ఛానల్ వస్తుంది ఏదో అరుస్తుంటాడు అరుపులు లేకపోతే ఇంకా వాళ్ళకి జీవితం లేదు
ఏదో బైబుల్ వాక్యాలు అని ఏదో ఏదో గట్టిగా ఏదో పాట పడినట్టు పాడతాడు అందులో నుంచి తీసుకొని. ఇంకా ఈ పక్కన ఉన్న వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళని డైవర్ట్ చేయడానికి కన్వర్ట్ చేసే అది కన్వర్ట్ చేయడానికి ఒక ప్రయత్నం అలా చేస్తాడు. ఇంకొదలేనా దరిద్రం ఇంక వాడు టచ్ లో ఉన్నాడు ఇంకాను? నేను టచ్ లో అంటే ఇంకా తప్పటిగా ముందే ఉంటాడు ఎదురుగా అంటే కాదు టచ్ లో ఉంటాం తప్పు కాదు కానీ ఇంకా నువ్వు వాడు ఆ టాపిక్ తెచ్చాడు అనుకో ఎప్పుడైనా వాడు